నాను తయారు చేసి ఎప్పటికప్పుడు సవరించవలెను. అనారోగ్య పిల్లలు వీళ్ళని గుర్తించాలి. వాళ్ళ జాబితా తయారు చేసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళకి సేవలు అందించాలి. మ్యాపింగ్ అంటే దీంట్లో వల్లనబుద్ధికి మరియు అట్టడుగు వర్గాలకు చెందిన ఉంటాయో నీకు తెలిసి ఉంటుంది. కనుక నీ యొక్క మొదటి బాధ్యత అటువంటి కుటుంబములపై శ్రద్ధ తీసుకుంట, ఎందుకంటే వారు చేరుకోగలిగిన మరియు ఎక్కువ వల్లనబుద్ధి కలిగి ఉందురు. వల్నరబిలిటీలో ఫస్ట్ పాయింట్ ఏంది? ఇది మనకు క్వశ్చన్ ఉందా? ఇంటి వద్ద నవజాత శిశువు సంరక్షణ శిక్షణ కార్యక్రమం ఆశాలకు ఇవ్వడం జరుగుతుంది. 24 నుంచి 28 వరకు 5 రోజుల ప్రోగ్రామ్ ఇది. దీంట్లో ముఖ్యంగా శిశు మరణాల రేటు తగ్గించడానికి ఇది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటి వద్ద నవజాత శిశువులకు సంరక్షణ ఎలా ఇవ్వాలి, తల్లికి బిడ్డకు ఆశ ఇంటికి గృహ సందర్శనం ద్వారా ఇంటికి వెళ్ళి వాళ్లకు అవగాహన కల్పించడానికి HBNC అంటే హోమ్ బేస్డ్ నియోనేటల్ కేర్, HBYC అంటే హోమ్ బేస్డ్ యంగ్ చైల్డ్ కేర్. ఇది నియోనేటల్ కేర్ అంటే 42 డేస్ లోపల తీసుకునే సంరక్షణ, HBYC అంటే 0 to 2 ఇయర్స్ వరకు తీసుకునే సంరక్షణ. ఇది శిశు మరణాలు దేని వల్ల జరుగుతున్నాయి అంటే పోషణ లోపం వలన, లో బర్త్ వెయిట్ వలన, అది మరియు తల్లికి అవగాహన లేకపోవడం వలన, బాల్య వివాహాలు జరగడం వలన, ఇవన్నీ కొన్ని కారణాల వల్ల పోషణ లేకపోవడం వల్ల పిల్లల మరణాలు జరుగుతున్నాయి. అయితే నేషనల్ హెల్త్ మిషన్ కింద ఈ కార్యక్రమం చేపట్టి 1000 జనాభాకు ఒక ఆశ ఉంటుంది, హౌస్ విజిట్ చేయడానికి అందుబాటులో ఉంటుంది 1000 జనాభాకు. కాబట్టి వారి తల్లికి మరియు పాపకు అవగాహన కలిగించడానికి వారే అర్హులు. కాబట్టి సిస్టర్ 5000 జనాభాకు ఒక్కరే ఉంటారు కాబట్టి సిస్టర్ వల్ల కాదని ఆశాకు బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడానికి ఈ ట్రైనింగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఇది 5 డేస్ ప్రోగ్రాము. దీంట్లో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలన్నీ, మలేరియా, టీబీ, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మరియు డెలివరీస్, ఇన్స్టిట్యూషన్ డెలివరీ, ప్రైవేట్ డెలివరీ, దానివల్ల సిజేరియన్ వల్ల నష్టాలు, నార్మల్ డెలివరీ వల్ల లాభాలు మరియు న్యూట్రిషన్ పోషణ అభియాన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2018 మార్చి 18లో స్టార్ట్. నరేంద్ర మోడీ గారు జుంజుమ్ కాలనీలో స్టార్ట్ చేశారు. అప్పటి నుండి ఇప్పుడు 2022 వరకు మనము ఈ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, 0 to 5 ఇయర్స్ చిల్డ్రన్ మొత్తం మరణాల రేటు తగ్గించాలని గవర్నమెంట్ దీన్ని ప్రతిపాదించింది.